హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబునైతే ఫస్ట్ డే స్కూల్కి పంపిస్తున్నా స్కూల్ అనేసరికి లేస్తాడో లేవాడో అనుకున్నా కానీ లేచి తొందరగానే రెడీ అవుతా అని అన్నాడు లేచి అదే నిద్ర మబ్బులో బ్రష్ అయితే వేస్తుండు వాడు బ్రష్ వేసుకునేటప్పుడు అయితే నేనైతే ఇడ్లీలు రెడీ చేస్తున్నాను నేను స్కూల్కి వెళ్ళాను అని అంటే పంపించను అనుకున్నాను అందుకని దాకైతే టిఫిన్ ఏం రెడీ చేయలేదు స్కూల్కి వెళ్తాను అన్నాగానే నేనైతే ఇడ్లీలు అయితే పెడుతున్నాను ఫస్ట్ డే కదా అసలు స్కూల్కి వెళ్తాడో వెళ్ళాడో అనుకొని దాకైతే ఏం రెడీ చేయకుండా ఏం చేయకుండా మెల్లిగా లేపిన లేపడితో నేను వెళ్తా అనగానే ఇంకెందుకు ఉంచుకోవడం అని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నాను అన్ని ఇన్ని రోజులు హాలిడేస్ కదా అసలు మొత్తమే వెళ్ళాడేమో అని ఎంత ఏడుస్తాడో అనుకున్నా వెళ్తాడని అన్నాకైతే ఇంకా రా పంపించేద్దామని అనుకున్నాను బ్రష్ చేసుకునేటప్పుడే అడుగుతున్నాను నేను పాలు తాగు అని అంటే నేను పాలు తాగనన్నాడు పాలు తాగనన్నాక పాలల్లో అటుకులు వేసి అయితే నానబెట్టేస్తున్నాను ఇక్కడ స్టవ్ మీద పెట్టిన ఇడ్లీలు అయితే అయినాయి అటు ఇడ్లీలు అయ్యేంతలోపు చట్నీకి అయితే పల్లీలు వేయించి పెట్టుకున్నాను తర్వాత మా బాబు అయితే బ్రష్ చేసుకుని అటే స్నానం అయితే వేసిండు స్నానం చేసిన తర్వాత అమ్మ డ్రెస్ అంటే నేనైతే డ్రెస్ వేస్తా అయితే వెళ్ళి డ్రెస్ వేస్తున్నాను చూసారు కదా మా ఇల్లు అయితే ఎలా ఉందో రోజు ఇలానే ఉంటది పొద్దున అంత బొమ్మలతో నిండిపోయి ఉంటది మా ఇద్దరు పిల్లలు కలిసి బొమ్మలన్నీ ఇల్లంతా పడేస్తారు వడేస్తారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా ఇలానే వేస్తారా ఇలానే వేస్తే కామెంట్ చేయండి చూడండి మా బాబునైతే నేను రెడీ చేస్తున్నాను రెడీ చేసేటప్పుడు మా పాప అయితే నన్ను అడుగుతుంది నన్ను కూడా రెడీ చేయి నేను కూడా అన్నతో స్కూల్కి వెళ్తాను అంటుంది నిజంగా వెళ్తావా అని అంటే వెళ్తానమ్మా అని అంటుంది వాళ్ళ అన్నని చూపించుకుంటూ మరీ వెళ్తానమ్మా అని అంటుంది ఇంకా నేను తర్వాత అయితే నేను అప్పుడే పాలల్లో అటుకులు నానబెట్టాను కదా అవైతే తినమనని తీసుకొచ్చి ఇచ్చాను అక్కడ కూర్చోండి అక్కడ కూర్చుంటే బాల్కన్ నుండి సౌండ్ వినిపిస్తుంది వ్యాన్ సౌండ్ అని చెప్పైతే నేనైతే బాక్స్ పెడదామని కిచెన్లోకి వెళ్ళాను బాక్స్లో ఇడ్లీలు అయితే బాక్స్లో ఇడ్లీలు అయితే నేను రెండే పెట్టి పెట్టమని అంటాడు పెట్టమని అంటే నేనైతే వాడికి తెలియకుండా నాలుగు ఇడ్లీలు పెడతాను తింటే తింటాడు లేదంటే లేదని చెప్పేసి అయితే ఎక్కువనే పెడతాను నేను మళ్ళీ తర్వాత ఒకసారి వచ్చైతే బాక్స్ ఎంత పెట్టినో చూపించు అని నన్ను అయితే అడుగుతాడు చూపించు చూపించాక పట్టుబడతాడు చూపించినాక వాడు కావాల్సినే పెట్టుకొని వెళ్తాడు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా చెక్ చేస్తారా చెక్ చేస్తే కామెంట్ చేయండి ఎటు పోతావు నువ్వా నువ్వే టళ్ళతో చెప్పులు వేసుకొని రెడీ అవుతున్నావు ఫాస్ట్ ఎల్లు నువ్ వెళ్ళొద్దు ఎందుకు వెళ్తున్నావు ఎందుకు పెడుతున్నావు చెప్ప చూసారు కదా మా పాప వాళ్ళ అన్నతో వెళ్తా అని ఎలా ఏడుస్తుందో ఎంత బుదికించినా ఏడుస్తూనే ఉంది ఒక అర్ధ గంట అయితే ఏడ్చింది తర్వాత కొద్ది కొద్దిగా మర్చిపోయి ఆడుకోవడం స్టార్ట్ చేసింది చూడండి అక్కడ వట్ట బొమ్మలన్నీ వేసి పెడతాను నేను ఎప్పుడు అట్లనే అందులోనే కూర్చొని ఆడుకోవడం ఆడుకుంటూనే ఉంటుంది ఆమె ఆడుకోవడం అయిపోయిన తర్వాత నేను అన్నీ అందులోనే మళ్ళీ కింద పడేసిన అన్నీ ఆ వట్ట డబ్బులో వేసేసి బెడ్ కింద పెట్టేస్తాను ఆ ఆడుకునేటప్పుడే నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇల్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన చూడండి నేను డైలీ ఇలానే కప్బోర్డ్స్ టేబుల్స్ అన్నీ బ్రష్తో డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఊడడం స్టార్ట్ చేస్తాను ఇల్లంతా నీట్గా ఊడ్చిన తర్వాతనే ఇల్లు అంతా పెట్టేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి